రవితేజతో సినిమా ఎందుకు ఆపేశాడో చెప్పేశాడు ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్రాజు. రవితేజతో రెమ్యునరేషన్ విషయంలో తేడాలొచ్చి ఎవడో ఒకడు సినిమా నిలిపివేశామని చెప్పాడు. అదే కథకు కొద్దిగా మార్పులు చేసి నాగార్జున హీరోగా ఈ సినిమా నిర్మించాలని భావిస్తున్నామన్నాడు. నాగార్జున కథ విని చేయడానికి ఓకే అంటే ఆయనతో ఈ ప్రాజెక్టు చేస్తామన్నాడు దిల్రాజు. త్వరలోనే నాగార్జునకు కథ చెప్పబోతున్నామన్నారు. కాగా రవితేజ హీరోగా ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఎవడో ఒకడు సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా ఎవడో ఒకడు సినిమా ఆగిపోయింది. దీనిపై అనేక ఊహాగానాలు చెలరేగాయి. చివరకు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు దిల్రాజు.